ஸ்ரீமன் மகாகணாதிபதியே நம சாய்நாத பரபிரமணே நம வாஸ்து புருஷாய நமோ நம வாஸ்து ద్వారా మనం గృహాన్ని నిర్మించుకునే సందర్భంలో చాలా మందికి ఒక సందేహం ఉంది. గురుగారు, వాస్తు అనేది ఇంటి యజమానికి వర్తిస్తుందా లేదా గృహంలో అద్దెకున్న వాళ్ళకు కూడా ఆ యొక్క వాస్తు ఫలితాలు వర్తిస్తాయా అనేది చాలామందికి సందేహం. తప్పకుండా దానికి ఒక చక్కని పరిష్కార మార్గాన్ని మరియు దాని గురించి పూర్తి వివరణ తెలియజేస్తాను. అసలు వాస్తు గురించి మనము మన పేరు ప్రకారము లేదా మన ఇంట్లో ఆడవాళ్ళంటే లేడీసు ఇంటి పెద్దవాళ్ళుగా ఉన్న వాళ్ళ పేరు మీద కానీ లేదా ప్రత్యేకంగా వాస్తుకు సంబంధించి ఇంటి యజమానికి ఎవరైతే ఉన్నారో తన భార్య పేరు మీద కానీ గృహ నిర్మాణం చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో కొన్ని సందర్భాల్లో ఇంటి యజమాని వేరే చోటు ఉంటూ ఇక్కడ రెంట్కు అంటే కిరాయి పర్పస్ ఇస్తూ ఉంటారు. అటువంటప్పుడు వాస్తు ఎవరికి వర్తిస్తుంది? ఇంటి యజమానికా లేకపోతే ఉండేవాళ్ళకా అని కనుక ఆలోచిస్తే ఉన్నవాళ్లకు అంటే స్థల అధికారి ఎవరైతే ఉంటారో వాళ్లకు 50% వర్తిస్తుంది. దానికి డబ్బులు పే చేస్తున్నందుకు ఆ ఇంటి వాస్తు అనుకూలత వాళ్ళకి వర్తిస్తుంది. అది మంచైనా సరే చెడైనా సరే వాస్తురీత్యా గృహ నిర్మాణం చేసే సందర్భంలో కొందరికి ఇంటి యజమానులకేమో కలిసి రాదు, బయట వేరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. అంటే గృహ నిర్మాణ సమయంలో చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇంటి యజమానికి అనుకూలంగా లేకపోవడము వాళ్ళ ఇంట్లో ఉన్నవాళ్లకు వాళ్ళు వచ్చిన సమయంలో ఏదైతే సుముహూర్తాన్ని నిర్ణయించుకుని వస్తారో తత్ఫలితంగా దానికి వాళ్ళు మంచి జీవితంలో స్థిరపడే యోగ్యత లభిస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా ఇంటి యజమానికి సంబంధించి వాస్తు వర్తిస్తుందా లేదా, దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మనం ఇంటిలో గోడల నిర్మాణం చేసే సందర్భంలో దక్షిణం గోడ కానీ పడమర గోడ కానీ ఎటువంటి మందాలకు సంబంధించిన కొలతలు తగ్గకుండా అది 9 అంగుళాలు కానీ 9 అంగుళాల్లో కానీ లేదా 1 బాతిక అంటే 15 అంగుళాల్లో కానీ 12 అంగుళాల్లో కానీ గోడని నిర్మాణం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా నిర్మాణం చేసుకోవాలి. కొందరు ఈ కబోర్డులు వస్తాయనో కిచెన్లో స్థలం ఎక్కువ వస్తుందనో తూర్పు గోడకు కానీ ఉత్తరం గోడను కానీ ప్రహరీ గోడ కాకుండా ఇంటి గోడకు నిర్మాణం చేసే సందర్భంలో సెల్ఫ్లు ఏర్పాటు చేసుకునేదానికి లేదా వంటగదిలో తూర్పు ఆగ్నేయ భాగంలో ఆ యొక్క గోడను 6 అంగుళాల గోడను తగ్గిస్తారు. అంటే 12 అంగుళాలు కట్టిన 9 అంగుళాలు కట్టిన గోడను 6 అంగుళాల గోడలాగా కట్టుకొని అందులో మనకి కిచెన్కి కొంత స్పేస్ కలిసి వస్తుంది కదా అని ఆలోచిస్తూ ఉంటారు. అది చాలా విరుద్ధము. ఎందుకంటే మనం ఒక ఆయం కొలతల ప్రకారం గృహ నిర్మాణాన్ని చేసుకున్నప్పుడు ఇంటి లోపల కొలతల ప్రకారం మనం గృహ నిర్మాణాన్ని ప్లాన్ చేసుకొని ఆ వర్గుల ప్రకారం ఇంటిని నిర్మాణం చేస్తాం. అటువంటి సందర్భంలో ఒక గోడ మందంగాను ఒక గోడ సన్నంగాను కట్టినప్పుడు వాస్తు యొక్క ఫలితాలు మీరు ఆయం కొలతలకు ఏదైతే నిర్ధారణ చేశారో అవి వర్తించక మీరు ఏదైతే గోడగా మీరు తూర్పు కానీ ఉత్తరం కానీ తగ్గించారో అక్కడ స్థలం కొద్దిగా పెరగడం వల్ల వాస్తు దోషాలు అనేవి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాస్తు దోషాలు లేని ఇంటిని మనం ఏర్పాటు చేసుకోవాలని అంటే వాస్తురీత్యా మనం స్థలాన్ని సేకరించినప్పుడు ఆ ఇంటి యజమాని ఈ యొక్క కొలతలు తీసుకునే సందర్భంలో అది గోడ యొక్క మధ్య భాగంలోకి తీసుకుంటున్నాడా లేదా లోపలికి ఖచ్చితంగా తీసుకుంటున్నాడా అన్న విషయం మీద శ్రద్ధ వహించాలి. అలా నిర్మాణం చేసిన ఇంట్లో అంటే వాస్తురీత్యా లోపలికి కొలతలు తీసుకొని ఆ ఇంట్లో చేసే నిర్మాణం వల్ల అనేక రకాల శుభ ఫలితాలు సకాలంలో పొందడమే కాకుండా వాస్తు ద్వారా ఉన్నతమైన జీవితాన్ని అతి త్వరగా పొంది ఇటువంటి ఇల్లు ఇంకా 14, 10, 15 కట్టే స్తోమత కలగడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి వాస్తు ద్వారా మనం అనేక రకాల సమస్యలు పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితాలలో అటువంటి సమస్యలు లేని జీవితాన్ని పొందాలి అని అంటే వాస్తు ద్వారా గృహ నిర్మాణం చేసుకునే సందర్భంలో కడు జాగ్రత్తలు పాటించినట్లయితే ఇంటి యజమాని ఎక్కడున్నా కూడా ఆ ఇంటి వాస్తు శుభ ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. మీకు ఉదాహరణ చెప్తాను. గురుగారు, మేమేమో ఎక్కడో వేరే చోట ఉన్నాము, పల్లెల్లో ఉంది మా ఇల్లు. మేము ఇంకొక చోట మాకు స్థలం కొనుక్కునే అవకాశం వచ్చింది. ఆ స్థలానికి సంబంధించిన దోషం మనం ఉన్న చోట వర్తిస్తుందనంటే ఖచ్చితంగా వర్తిస్తుంది. ఎప్పుడైతే ఒక స్థలం మీ పేరు మీద కావాలి అనే సంకల్పంతో దాని మీద ఒక 10 రూపాయలు ఇన్వెస్ట్ చేశారు అని అంటే ఆ 10 రూపాయలకు ఎంతైతే వాస్తు వర్తిస్తుందో అది శుభం కానీ అశుభం కానీ దాని యొక్క ప్రభావము ఉన్న ఇంటిలో ఇబ్బంది కలిగించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే ఉదాహరణ చెప్తాను. దక్షిణ ఆగ్నేయం పెరిగిన స్థలం మీద కొంత డబ్బులు పెట్టారు అని అనుకోండి. ఆకస్మికంగా వాళ్ళకి అంటే వాళ్ళ సొంత ఇంట్లో దొంగలు పడ్డము,
ధన నష్టం జరగడము లేదా ఏదో ఒక కారణం చేత కొంత ధన వ్యయం కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం స్థలం నిర్ధారణ చేసుకుని కన్స్ట్రక్షన్ కట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటామో, స్థలానికి సంబంధించిన కోణవేదలు ఉన్నప్పుడు కూడా వాటిని సరి చేసుకుని గృహ నిర్మాణం చేసుకున్నట్లయితే ఇంటి యజమానికి సంపూర్ణమైన ఫలితాలు కలుగుతాయి, మంచి జీవితంలో స్థిరపడే యోగ్యత లభిస్తుంది. కాబట్టి తప్పకుండా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మరిన్ని అంశాలతో మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్.